మీకు చెప్పడానికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు రోడ్స్ అనేది కూడా మార్చేసి ఈ రోడ్లు కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చిన్న లేఅవుట్ అయితే 6 మీటర్స్ వెడల్పుతో ఉన్నాయి. 6 మీటర్స్ వెడల్పుతో ఉన్న వాటిలో ఏంటంటే 4 మీటర్లు రోడ్డు ఉంటుంది, 1 మీటర్ అటు సైడు, 1 మీటర్ ఇటు సైడు డ్రైనేజ్ కోసం ప్లేస్ వదులుతున్నాము డ్రైనేజ్ కోసం. సో అదే 9 మీటర్లు అయితే 7 మీటర్లు రోడ్డు ఉంటుంది అటు సైడు ఇటు సైడు, 1.5 మీటర్ అటు సైడు, 1.5 మీటర్ ఇటు సైడు, అంటే 3 మీటర్లు డ్రైనేజ్ కోసం స్పేస్ ఉంటుంది అన్నమాట. సో రోడ్డు విత్ ప్రాపర్ డ్రైనేజ్తో సహా కాలనీ అన్నది వస్తుంది. లాటరీ అన్నది వేయడం జరిగింది. లాటరీలో కమ్యూనిటీ వైజ్ ఇప్పుడు 33 మంది ఉన్నారు ఇందులో. తర్వాత ఈ మధ్య కాలంలో అప్లికేషన్ పెట్టుకొని ఏదైతే 90 రోజులలోనే మనం హౌస్ సైట్ ఇస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత కొందరు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ కూడా ఇదే సైట్లోనే మనం ఇప్పుడు లాటరీ వేయబోతున్నాము. ఆల్రెడీ ప్రీవియస్గా వేసినటువంటి టోటల్ నెంబర్ 33 ఉంది. ఇందులో ఏ కమ్యూనిటీ ఎక్కడ అన్నది కమ్యూనిటీ వారిగా కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఒక చోట అలా కాకుండా ఇంటిగ్రేటెడ్ కాలనీస్ ఉన్నాయి. ఎవరికి ఎక్కడ ఆ ప్లాట్ వచ్చిందంటే అదే దాంట్లోనే వాళ్ళు ఉండాలి. తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా ఏదో మార్చుకుంటామన్నట్టు కూడా ప్రయత్నం చేయొచ్చు కొందరు, అది కూడా అలౌ చేయము. సో ఇది సీఎం గారు ప్రామిస్ చేసింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కాలనీస్ మన దగ్గర దాదాపుగా 1000 కాలనీస్ ఇటువంటివి రాబోతున్నాయి. అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా అన్ని కమ్యూనిటీస్ కంబైన్డ్గా, అందులో ఒక పక్కన ఒక రెడ్డి ఉండొచ్చు, ఒక మాల ఉండొచ్చు, ఒక మాదిగ ఉండొచ్చు, ఒక కుర్బా ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. సో విధంగా చెప్పాలంటే సామాజిక అజెండాకు సంబంధించినటువంటి ప్రభుత్వము ఆర్థిక అభివృద్ధి డెవలప్మెంటే కాకుండా సామాజిక అభివృద్ధి కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి పని అన్నమాట. సో దాదాపుగా మనకు 2 లక్షల పైన మనం ఇవ్వబోతున్నాం అన్నమాట. అన్ని ఇంకో కమ్యూనిటీ జస్ట్ అన్ని కమ్యూనిటీలు ఎవరికి ఎక్కడ లాటరీ ద్వారా వస్తే అలానే అలాట్ చేయబడతాయి, భవిష్యత్తులో అలానే ఉండాలి కూడా. మళ్ళీ భవిష్యత్తులో మార్చుకోవడానికి కూడా పర్మిషను ఇవ్వట్లేదు. ఖచ్చితంగా దీన్ని ఫాలో చేయాలన్నమాట. 9 ఇంచెస్ ఉండాలి. కాంపాక్ట్ చేసిన తర్వాత మినిమం 6 ఇంచెస్ థిక్నెస్తో ఇప్పుడు దీన్ని వేయడం జరిగింది. అలాగే ఇక్కడ కావాల్సినటువంటి ఇప్పుడు సైట్ ఇస్తున్నాము. సైట్ ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి కూడా మనం డిసెంబర్ 25వ తారీఖునే పర్మిషన్ అంటే ఆర్డర్స్ ఇవ్వబోతున్నాము. మన దగ్గర ఉన్నటువంటి 2 లక్షల పైన హౌసెస్ ఏదైతే ఇవ్వబోతున్నాము, ప్లాట్స్ ఏదైతే ఇవ్వబోతున్నాము, అందులో 111,000 హౌసెస్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకోవడానికి డిసెంబర్ 25వ తారీఖునే ఆర్డర్స్ ఇవ్వబోతున్నాము. సో అవి కూడా ఈ రోడ్డు ఉంటుంది అంటే కమ్యూనిటీ ఫెసిలిటీస్ అంటే వాటర్ సప్లై ప్లస్ ఎలక్ట్రిసిటీ, మిగతా ఏదైతే అంగన్వాడీ సెంటరు లేదంటే స్కూల్ ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. సో అవి కూడా టేకప్ చేస్తున్నాము. అంటే వాటర్ సప్లై, రోడ్డు, పవరు, అప్రోచ్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్డు, సో ఇవన్నీ కూడా అంటే ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ కాలనీస్ కట్టడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా గవర్నమెంట్ ముందే అంటే ఒక కాంప్రహెన్సివ్గా రెడీ చేస్తున్నాం. ఏదో పూర్వంలో లాగా ఏదో పేపర్ మీద ఇచ్చి ఇదేదో ఇచ్చారు అన్నట్లు కాకుండా, అది ఎక్కడ ఉందో తెలియనటువంటి పరిస్థితి కాకుండా, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కాలనీ, ఇంతకుముందు మీ సర్వీస్లో కూడా గమనించి ఉంటారు, ఎప్పుడన్నా ఒక ప్లాట్లో ఆ ప్లాట్ ఎవరికైతే వచ్చిందో వారిని నిలబెట్టి జియో ట్యాగింగ్ చేసి అందులో మొక్కలు నాటి అది కూడా ఉపయోగపడేటటువంటి మొక్కలు, ఏదో పనికిరాని మొక్కలు కాకుండా ఆ కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి మొక్కలు, అంటే ఒకటి కుటుంబానికి ఉపయోగపడుతుంది, రెండు పర్యావరణానికి కూడా మంచి జరిగేటటువంటి మొక్కల్ని కూడా మీరు గమనించి ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో విత్ ద డ్రైనేజ్ ఫెసిలిటీస్, సో దీస్ ఆర్ ద అంటే కాంప్రహెన్సివ్గా సిన్సియర్గా ప్రజలకు మేలు చేయడానికి గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారో దాని ప్రకారం మనం చేస్తూ ఉన్నాం. సో మీరు 1000 లేఅవుట్స్ యొక్క డీటెయిల్స్ మీకు ఇస్తాను, మీరు ఎక్కడైనా విజిట్ చేయండి. సో మేబీ అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే వాటిని కూడా రెక్టిఫై చేస్తాం. దెర్ ఈజ్ ఏ సిన్సియర్ అటెంప్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ టు ఎన్ష్యూర్ దట్ ఇవన్నీ కూడా 100% మంచిగా ఇవ్వడానికి
శాయశక్తిలో కృషి చేస్తున్నాము. ఓకే సార్, ఇంకోటివే ఉన్నాయి. రోడ్డు కూడా చూడండి, ఆల్రెడీ క్లియర్లీ డిమార్కేటెడ్ అండ్ దీన్ని ఫర్దర్గా ఇంకా ఇప్పటికైతే మనం ఈ ఇటువంటి మెటీరియల్తో వేయడం జరిగింది. భవిష్యత్తులో ఇట్ విల్ బికమ్ ఇన్ టు ప్రాపర్ సిమెంట్ రోడ్ ఉండేలాగానే అంత క్వాలిటీతో వేయగలిగాం. ఈ నెల 25వ తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే, ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని చర్యలు దాదాపుగా కంప్లీట్ చేసి ఉన్నాము. సో ఇందులో దాదాపుగా 2 లక్షల పైచిలకు కుటుంబాలకు హౌస్ సైట్ అన్నది ఇవ్వబోతున్నాము. సో అందులో అన్ని అంటే ఆ లేఅవుట్స్ని అన్ని విధాలుగా అంటే అక్కడ కావలసినటువంటి లేఅవుట్ను ఫుల్గా డెవలప్ చేయడము, స్టోన్ ప్లాంటేషన్ చేయడము, ఎవరి ప్లాట్ వాళ్ళకి ఇయర్ మార్క్ చేయడము, లాటరీ వేసి ఎవరి ప్లాట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి డిసైడ్ చేయడము, దానికి కావలసినటువంటి మొక్కలు అవన్నీ కూడా ఆ లేఅవుట్స్లో నాటించడము, ఇంటర్నల్ రోడ్స్ 1 9 మీటర్లు 1 6 మీటర్ల వెడల్పుతో అలాంగ్ విత్ డ్రైనేజ్ ప్రొవిజన్తో పాటు ఆ ఇంటర్నల్ రోడ్స్ని డెవలప్ చేసి ఉంచడము. సో ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా ప్రైవేట్ ఏజెన్సీస్ ఏ విధంగా అయితే లేఅవుట్స్ రెడీ చేసి ప్రజలకు అమ్ముతారో అంతకంటే బెటర్గా ప్రభుత్వం సైడ్ నుండి కూడా ఇంత లార్జ్ స్కేల్లో దాదాపుగా ఎంటైర్ స్టేట్ మొత్తం 30 లక్షల ఇళ్ల పట్టాలు 25వ తారీఖున ఇవ్వబోతూ ఉన్నారు. అందులో మన జిల్లాకు సంబంధించి 2 లక్షల పైచిలకు మనం ఇవ్వబోతున్నాము. ఈ 2 లక్షలలో కూడా స్టేట్ మొత్తంలో ఈ 30 లక్షలలో దాదాపు 15 లక్షల పైచిలకు ఇంటి స్థలాలలో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. అంటే ఒకటి స్థలం ఇవ్వడము, ఇంటి స్థలం పట్టా ఇవ్వడము, రెండోది హౌస్ కట్టుకోవడానికి ఫర్దర్గా ఆర్డర్స్ ఇచ్చి హౌస్ కట్టుకునేటట్టు చేయడము. మన దగ్గర 111,000 ఇళ్ల స్థలాలు ఏదైతే ఇచ్చిన వాటిల్లో 25వ తారీఖున కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వబోతున్నాం. అది కూడా అంటే స్థలం ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము. అర్బన్ ఏరియాస్లో అయితే 1.5, రూరల్ ఏరియాస్లో అయితే ఒక సెంటు 0.5 ఇది వస్తుంది, 1.05 సెంట్స్ వస్తుంది. సో ఇందులో ఇల్లు కట్టుకోవడానికి 180,000 రూపాయలతో శాంక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లో కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇతర ప్రొవిజన్స్ కావచ్చు, అవన్నీ కూడా గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. మన సైడ్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టెండర్ కమిటీ ఏర్పాటు చేసేసి వీరికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఏంటి ఇంట్లో కావాల్సినటువంటి స్లాబ్స్ కావచ్చు, ఇటుకలు కావచ్చు, రేకులు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి తక్కువ రేటుతో వీటన్నిటిని ఏజెన్సీస్ నుండి ప్రొక్యూర్ చేసేసి ఎవరైతే ఇప్పుడు హౌస్ సైట్స్ ఇవ్వబోతున్నామో, పట్టాలు ఇవ్వబోతున్నామో వారికి తక్కువ రేట్లో ఇవ్వడానికి నిన్ననే టెండర్ కమిటీ టెండర్స్ పిలవడానికి అప్రూవల్ ఇచ్చి ఉన్నాము. అది ఒకటి. రెండోది 20 మెట్రిక్ టన్నుల శాండ్ ఇసుకను ఉచితంగా గవర్నమెంట్ నుండి ఉచితంగా ఇస్తున్నాము. కేవలం వారి నుండి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మాత్రమే, అంటే 1 మెట్రిక్ టన్నుకి 4.90 రూపాయలు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉందో అది మాత్రమే తీసుకుంటూ శాండ్ కాస్ట్ మాత్రం ఫ్రీగా ప్రతి ఇంటికి 20 టన్నులు ఇస్తున్నాము. అలాగే సిమెంటు, ఓపీసీ సిమెంటు అంటే మంచి క్వాలిటీ సిమెంటు 92 బస్తాలు, అది కూడా మామూలు బయట మార్కెట్లో 360 నుండి 370 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రజలకు 235 రూపాయలకే మనం సప్లై చేస్తున్నాము. అంటే దాదాపుగా 125 రూపాయలు ఒక బస్తా మీద సేవింగ్. అట్లాంటిది 92 బస్తాలు మనం తగ్గించిన రేటు అంటే దాదాపుగా 11,500 రూపాయలు అన్నది సిమెంట్ మీద ప్రజలకు కలిసి వస్తుంది. ఇలాగా అంటే 180,000 ప్లస్ శాండ్ ఫ్రీగా ఇస్తున్నాము, సిమెంట్ తక్కువ రేట్లో ఇస్తున్నాము, ఇంటికి కావాల్సినటువంటి కిటికీలు, కిటికీ ఫ్రేమ్స్ లేదంటే ఇటుకలు ఇట్లాంటివన్నీ కూడా సిమెంట్ బ్లాక్స్ ఇవన్నీ కూడా తక్కువ రేట్కే మనమే ఎవరైతే మనకు అంటే కన్సెంట్ ఇస్తారో అంటే 25వ తారీఖున పట్టాలు ఇచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్ నుండి మెటీరియల్ సప్లై చేయండి, ఆ సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎవరైతే కన్సెంట్ ఇస్తారో వారందరికీ కూడా తక్కువ రేట్లో ఇవ్వడానికి చర్యలు మొదలు పెడుతున్నాము. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు కనీ విని ఎరుగని రీతిలో ఇన్ని చేయబోతున్నాము. మీరు కూడా
ప్రజలందరికీ అలాగే మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. సో అది మీ ద్వారానైతేనే అవుతుంది. అండ్ అలాగే రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కాలనీస్. ఇంతకుముందు పాతకాలంలో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క చోట గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఒకే చోట ఎటువంటి కుల మత భేదాలు లేకుండా ఎవరికి ఎక్కడ వస్తే లాటరీ ద్వారా ఎవరికి ఎక్కడ వస్తే అక్కడ ఉండేలాగా ఇంటిగ్రేటెడ్ కాలనీస్ అన్నవి కూడా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కాలనీస్ లాగానే రాబోతున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం లేదు. ఇచ్చిన తర్వాత కూడా కొంత ప్రయత్నాలు జరగవచ్చు, అటువంటిది కూడా జరగడానికి వీలు లేదు. సో ఇంటిగ్రేటెడ్ కాలనీస్ తక్కువ అమౌంట్తో పాటు అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, హౌస్ సైట్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా అంటే హ్యాండ్ హోల్డింగ్ అంటే గ్రామ సచివాలయాల ద్వారా అలాగే వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు శాండ్ మనం సప్లై చేస్తున్నాం, సప్లై చేసిన తర్వాత అది బెనిఫిషరీస్కి వచ్చిందా రాలేదా, వచ్చిన తర్వాతనే అతనికి డబ్బులు ఇచ్చేలాగా అందులో మన అసిస్టెంట్ గ్రామ అసిస్టెంట్ ప్లస్ వాలంటీర్ కూడా అందులో వారి పాత్ర ఉండేలాగా అంటే ఎండ్ టు ఎండ్ ఒక సొల్యూషన్ లాగా చేస్తున్నాం అన్నమాట. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదో ఇచ్చామంటే ఇచ్చాము అన్నట్లు కాకుండా ఖచ్చితంగా అన్ని ప్రాపర్గా అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. నాట్ ఓన్లీ మన జిల్లాలో మాత్రం 100% ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా చేయడానికి ఎఫర్ట్ చేస్తూ ఉన్నాము.